నమస్కారం అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ హౌ ఐ మేడ్ 1 lakh rupees ఇన్ 1 minute. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ నేను చెప్తాం అనుకుంటున్నా. పొగ త్రాగడం, మందు త్రాగడం ఎంత హానికరమో దానికంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం 100 రెట్లు హానికరం. మీరు ఒకవేళ ఆప్షన్ బయింగ్ ఆర్ ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారంటే మీ రిస్క్ రివార్డ్ ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని అన్నీ ప్రాపర్గా క్యాల్కులేట్ చేసుకొని అప్పుడే దీంట్లోకి దిగండి. నౌ లెట్స్ గెట్ స్టార్ట్. సో ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ నేను మొన్ననే ఛానల్లో పెట్టినా, ఆల్మోస్ట్ ఒక 2 weeks back. వీవ్యాప్ బెస్ట్ సెటింగ్స్ ఫర్ వీవ్యాప్, యూజ్ దిస్ వే టు కవర్ యువర్ లాసెస్ అని చెప్పి ఒక వీవ్యాప్ వీడియో ఉంటుంది, అది ఛానల్లో తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు డీపర్ లాజిక్ అర్థమైంది. ఇవాళ ఒక స్ట్రాటజీ లేదా ఒక ప్రైస్ యాక్షన్ లేదా ఒక ఇండికేటర్ కంటే కూడా ఈ ట్రేడ్ అనేది ఒక జనరల్ సైకాలజీ మీద ఆలోచించి నేను తీసుకున్నాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో షేర్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ కమ్ టు ద కంప్యూటర్ స్క్రీన్. లాస్ట్ టైం యాక్చువల్లీ కొంతమంది మన ఫ్రెండ్స్ ఏం రిప్లై పెట్టినారంటే కామెంట్స్లో, బ్రో అసలు ఆ డార్క్ ఉంటే కనిపిస్తలేదు చార్ట్, లైట్ కలర్ పెట్టుకొని. సో నేను మీకు లైట్ కలర్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయ్యా, ఇప్పుడు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మనం ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తే మీకు నేను ఆల్రెడీ ఛానల్లో 15 minutes బ్రేక్అవుట్ ఓపెనింగ్ రేంజ్ స్ట్రాటజీ చెప్పిన, హై వీక్స్ ఉన్నప్పుడు పనిచేస్తుంది, ఆప్షన్లో కూడా పనిచేస్తుంది అని చెప్పిన. అదే మీరు చూసుకుంటే ఫస్ట్ 15 minutes దాంట్లో జస్ట్ ఆ పర్పస్ మనం ఒకవేళ పెట్టుకుంటే చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిందా 48,112. ఇక్కడ నుంచి మనం కిందికి వస్తే 15 minute క్యాండిల్ ఎక్కడుంది, థర్డ్ది, 5 minute ఇక్కడ ఉంది. ఓకే, సో రేంజ్ వచ్చేసి మీకు ఎక్కడ పడింది 15 minutes టోటల్ 48,112 నుంచి 47,875 పడింది. ఇందులో ఇప్పుడు 5th candle మీరు చూడండి, బ్రేక్ డౌన్ అయింది 15 minute రేంజ్. ఓకే, సో ఈ క్యాండిల్లో మనం ఎంటర్ అయ్యి దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు స్ట్రాటజీ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అక్కడ పెట్టుకున్నాక మీరు చూడండి, ట్రేడ్ కంటిన్యూ అయింది, పైకి వచ్చింది, గ్రీన్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నాం పుల్ బ్యాక్లో. మళ్ళా కిందికి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నాం. మళ్ళీ కిందికి వెళ్ళింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పైన పెట్టుకున్నాం. మళ్ళీ కొంతసేపు అయింది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ దానిపైన పెట్టుకున్నాం, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే ఈ ట్రేడ్లోనే మీకు 1:3 మార్నింగ్ ఆప్షన్స్లో దొరికింది. సో నేను కూడా మీకు ఇవాళ పొజిషన్స్ చూపెడితే ఆల్రెడీ మార్నింగ్కే ఒక ఈ వేరే మీరు ప్లస్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఒక 14,000-15,000 ప్రాఫిట్ ఈరోజుకి అయిపోయింది, కంప్లీటెడ్ అయిపోయినాక. మేజర్ ఈ 92,000 ప్రాఫిట్ కనిపిస్తున్న మీకు పుట్ ఆప్షన్ నేను ఎక్కడ ఉన్నా అంటే, కొంతసేపు అయినాక ఏం జరిగిందంటే ఒక పుల్ బ్యాక్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. మొత్తం ఇలా కింద పడిపోయినాక అరౌండ్ మీరు 2:00 చూస్తే యూ కెన్ సీ దిస్ పుల్ బ్యాక్ క్యాండిల్ వచ్చి వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. ఇప్పుడు వీవ్యాప్ స్ట్రాటజీ చూసిన ప్రతి ఒక్కరికి క్లియర్ ఐడియా ఉంటుంది, ఇట్లాగ మూవ్ అనేది వచ్చినప్పుడు మేజర్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వదు, ఇది పుల్ బ్యాక్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ చాలామంది బై చేసి ఉంటారు ఆప్షన్స్ టాప్ సైడ్కి, ప్లస్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద పెట్టుకుని ఉంటారు. ఎందుకో నేను మీకు చెప్తా. లాజికలీ ఒకవేళ నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు నిఫ్టీ ఏం కనిపిస్తుంది, నిఫ్టీ వచ్చేసి చాలా పాజిటివ్గా ఉంది. ఓకే, సో నిఫ్టీ అదే టైంకి మీరు చూస్తే సమ్వేర్ ఇక్కడ హైస్ దగ్గర ఉంది. ఓకే, సో నార్మల్లీ ఒక హ్యూమన్ సైకలాజికల్లీ ఏం ఆలోచిస్తాడు, అరే నిఫ్టీ ఆల్రెడీ హైస్ దగ్గర ఉంది కదా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పొద్దుగల నుంచి పడుతుంది కదా, సో బ్యాంక్ నిఫ్టీ టైం వచ్చేసింది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని అనుకుంటాడు. ప్లస్ మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఒకటి కనిపిస్తుంది, చెల్లో రవి డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చేసింది, నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ రికవర్ అవుతుంది అని మనం అనుకుంటాం. ఓకే, సో ఇది మీరు వదిలేసేయండి, ఇది లాస్ట్ టైంలో వచ్చిన మూవ్, దాని గురించి మర్చిపోండి, అది ఇంకా జరగలేదు అప్పటికి. సో ఈ క్యాండిల్ వచ్చినాక నేను ఇక్కడ ఏం ఆలోచించిన అంటే, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 1% బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది. 1% అనేది టోటల్ రికవరీ అవ్వడము కష్టము. ఓకే, ఒకవేళ నిఫ్టీ ప్లస్ బ్యాంక్ నిఫ్టీ రెండు కింద నుంచి టాప్ దాకా వెళ్తున్నాయంటే అనుకోవచ్చు, బట్ ఆల్రెడీ నిఫ్టీలో మొమెంటం అనేది కంప్లీట్ అయిపోయింది, దానిలో ఉన్న జోష్ మొత్తం అయిపోయింది, సల్లబడిపోయింది నిఫ్టీ. అట్లాంటి టైంలో బ్యాంక్ నిఫ్టీ అనేది ఎట్లా పుష్ చేస్తుంది, పుష్ చేయదు. అది కాకుండా వీవ్యాప్ స్ట్రాటజీ నేను మీకు చెప్తే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఇప్పుడు మీకు కొద్దిగా చార్ట్ క్లియర్గా అనిపిస్తుండొచ్చు ఈ వీక్ మీకు. సో ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ అయిపోయింది, గ్రీన్ క్యాండిల్ అయిపోయాక నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా ఎగ్జాక్ట్లీ 47,730-725 దగ్గర ఎంట్రీ తీసుకున్నా పుట్ ఆప్షన్. తీసుకున్నాక స్టాప్ లాస్ ఇదే రెడ్ క్యాండిల్ మీద పెట్టుకున్నా. హౌ మచ్ ఆఫ్ అ స్టాప్ లాస్ డూ ఐ హ్యావ్? ఒకసారి మనం రిస్క్ రివార్డ్ ట్రేడ్లు ఎంత వచ్చిందో నేను, స్టాప్ లాస్ వచ్చేసి నాకు ఇట్ ఈస్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ గ్రీన్ క్యాండిల్ కూడా కాదు, రెడ్ క్యాండిల్ పైన పెట్టుకున్నా స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్. రివార్డ్ వచ్చేసి నేను పెట్టుకున్నది సపోర్ట్ 2 దగ్గర.
ఇక్కడ నేను రివార్డ్ పెట్టుకున్నాను. మీరు ఆర్ఆర్ రేషియో చూడండి, 4.39 రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్, 4.39. ఒకవేళ మీరు 10,000 స్టేక్ చేసి ఉంటే ఆపోజిట్లో 40,000 రివార్డ్ మీకు, 43,900 రివార్డ్ మీకు. ఇట్లాంటి ట్రేడ్ దొరికింది. సో తర్వాత ఏమైంది, ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయిన ఒక్క నిమిషం నేను డిలీట్ చేసేస్తా, మనకి బెటర్ క్లారిటీ ఉంటుంది. అయిపోయినాక ఇక్కడ నేను ఎంటర్ అయినాక మార్కెట్ అనేది బాగా ఇంకా సైడ్ వైస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడనే నేను కొన్న పుట్టు కాబట్టి అది కాస్ట్ వేరీ అవుతుంది. తర్వాత ఏమైంది, ఈ రెడ్ క్యాండిల్ పడింది. దాని తర్వాత ఈ నెక్స్ట్ ఈ రెడ్ క్యాండిల్ పడి సపోర్ట్ 1కి వచ్చింది. సపోర్ట్ 1కి వచ్చినాక ఇక్కడ ఏం కావాలి, సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు క్యాండిల్ అంత జోష్లో వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక చిన్న విక్కు రావడమన్నా సపోర్ట్ తీసుకోవడమన్నా జరగాలి. అట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, అలా జరగలేదు. ఇంకా కిందికి వెళ్ళి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు మీకు గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది, కానీ ఈ క్యాండిల్ ఏం చేసింది, నెక్స్ట్ గ్రీన్ కలర్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది క్యాండిల్ పైకి. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మీకు ఏమనిపిస్తుంది, ఫాల్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ ఇదే పాయింట్లో నేను ఏం చేసిన అంటే క్వాంటిటీ ఇంకా ఇంక్రీజ్ చేసిన. ఎందుకంటే పుల్ బ్యాక్ అనేది సపోర్ట్ పైన రావాలి, కానీ సపోర్ట్ కింద వస్తే ఛాన్సెస్ ఆర్ ఇట్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ అదే క్యాండిల్ రెడ్ అయింది, అది కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యి సమ్వేర్ అరౌండ్ 47,430 ఎగ్జాక్ట్ లోలో నేను ఎగ్జిట్ అయినాను ఆప్షన్. అండ్ వీ హ్యావ్ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ 92,000 రూపీస్ టోటల్ వచ్చేసి ఫర్ ద డే వీఆర్ 106,913 రూపీస్. దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ మేడ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిట్. మీరు ఈ ట్రేడ్కి ఎంతసేపు పట్టిందో మీరు చూస్తే ఇక్కడనే ఉంది. ఓకే, జస్ట్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ 2:45 దిస్ ఈజ్ ద 5-మినిట్ క్యాండిల్, దిస్ ఈజ్ ద నెక్స్ట్ 5-మినిట్ క్యాండిల్. సో జస్ట్ ఒక 10 మినిట్స్ లోపల ఐ హ్యావ్ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh. కాకపోతే దీని వెనకాల ఉన్న ట్రేడ్ లాజిక్ కనుక మీకు అర్థమైందంటే లైక్ ద వీడియో. ఓకే, మీకు సింపుల్గా నేను చెప్తున్నా, ఆప్షన్ ట్రేడింగ్ అన్నా ఈక్విటీ ట్రేడింగ్ అన్నా అంత కాంప్లికేటెడ్ కాదు. మీకు ఏదైతే ఒక స్టాక్లో వర్కౌట్ అవుతుందో అదే మీరు ఆప్షన్లో కూడా చేయొచ్చు. హౌ ఎవర్, ఎప్పుడు చేయొచ్చు, వెన్ ద విక్స్ ఈజ్ హై. ఎందుకంటే విక్స్ హై ఉన్నప్పుడు ఆప్షన్ డీకే అవ్వదు, ఆప్షన్ స్టార్ట్స్ యాక్టింగ్ లైక్ అ స్టాక్. ఇఫ్ ది ఆప్షన్ ఈజ్ యాక్టింగ్ లైక్ అ స్టాక్, ఐ విల్ ట్రేడ్ ఇట్ లైక్ అ స్టాక్. సింపుల్ రీజన్. సో ఇక్కడ దాకా వచ్చేసింది, ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయినా. మళ్ళీ ఇక్కడ నుంచి ఎంతో కొద్దిగా రికవరీ ఉంటుందని నాకు తెలుసు, కానీ కాకపోతే ఇంత మొత్తం ర్యాలీ వచ్చేసి రికవరీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ ఫర్ మీ ఆల్సో. సో అది నేను కూడా క్యాప్చర్ చేయలేకపోయినా, లేకపోతే మేబీ మళ్ళీ బాటంలో బై చేసి టాప్ సైడ్ కూడా క్యాప్చర్ చేసి ఉండొచ్చు. బట్ అప్పటికే నాకు ఇంకా ట్రేడ్ కాన్ఫిడెన్స్ రాలేదు కాబట్టి ఐ ఎండెడ్ ద డే. సో దిస్ ఇస్ ద సినారియో గైస్, అండర్స్టాండ్. వెన్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ అ ట్రేడ్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ యూ హ్యావ్ టు రీడ్ ద సైకాలజీ. మెజారిటీ పీపుల్ ఈ చార్ట్ మూమెంట్ని యూస్ ఏమనుకుంటారు అన్నది మీరు ఆలోచించగలిగినారంటే అదే మీ మైండ్లో ఉన్నాక దాన్నే మీరు చార్ట్లో పెట్టి ఒక చిన్న రిస్క్ రివార్డ్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీరు రాంగ్ అయితే ఏమవుతుంది, మా అంటే మీరు అనుకున్న స్టాప్ లాస్ పోతుంది, 2,000, 3,000 ఎంతైతే మీరు అనుకున్నారో పోతుంది. ఇన్ కేస్ యు ఆర్ రైట్, యూ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ ప్రాఫిటబుల్. సో మీరు కూర్చొని ప్రతిరోజు ట్రేడ్ చేసి రోజంతా చార్ట్ ఓపెన్ చేసుకునే అవసరం లేదు. అది అంటే ఇక కొంతమంది ఉంటారు ప్రతి వీడియోలో మీ వెరిఫైడ్ P&L కావాలి అది ఇది అని పెడతా ఉంటారు. ఆ బాబాయ్ల కోసం ఒకసారి నేను రిఫ్రెష్ చేసి చూపించేస్తా. సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే ఇప్పుడే అయింది కాబట్టి ట్రేడ్ వెరిఫైడ్ P&L ఈరోజు రాదు, రేపటి కల్లా వస్తుంది. అది రేపటి కల్లా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, నాట్ అ ప్రాబ్లం, మీరు చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఐ మేడ్ 1 lakh ఇన్ అండర్ 1 minute ఆఫ్ అనాలిసిస్ అండ్ అన్ ఎంట్రీ, రైట్. Hope you guys understood the video. Meeku emaina questions unte captions lo pettandi, I will definitely take it up. And the elections time is the best time to do options trading. Kaagapothe meeru YouTube lo chusi gorala manda lekka nen long straddle essa, nen long straddle essa, nen long straddle essa anukunte meeru unchukunna paisalu pothayi, meeru ostey anukunna paisalu kuda pothayi, adu ekkadiki galladu. If you are planning to do a long straddle, assala cheyakandi. Elections ki etla strategy work out aitadu ani cheppi nenu oka video chestha. Before elections markets manam close ayi position pettukodam ante ippudu most probably adi Friday aitadi. Friday lopale execute chesetattu nenu meeku oka strategy cheptha. Ledu Friday varaku ledante opportunity aa roju manam em cheyochu anedi manam discuss cheddam. Clear ga back test chesi asala P&L etla untadi idantha cheddam. Kaani పై మిస్టేక్ కూడా లాంగ్ స్టాడ్ చేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి, లాస్ అవ్వకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే, ఒకవేళ మీకు లాజిక్ ఆఫ్ ద ట్రేడ్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇన్ కేస్ యూ వాంట్ టు నో ఎనీ మోర్ స్ట్రాటజీస్ యూ కెన్ లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్స్ అండ్ ఐ విల్ లింక్ ఇట్ అప్. థ్యాంక్ యూ.